सो हे गाइस, दिस इज रतन एंड यू आर वाचिंग टेक टेक्नीशियन तेलुगु। सो गाइस, ई रोज वीडियो लोनी विंडोज 10 ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను। అది కూడా ఆల్ వర్జన్స్, ఆఫీషియల్ వెబ్‌సైట్, నో క్రాక్, అన్ని జెన్యూన్। సో లేట్ చేయకుండా స్టేడీ గా వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా మీ PC లోని ఏం చేయాలంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి, నేను క్రోమ్ యూస్ చేస్తున్నాను। ఇక్కడ మీరు సర్చ్ చేయాలి మైక్రోసాఫ్ట్ విండోస్ 10। మీకు పైన ఫస్ట్ వెబ్‌సైట్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ విండోస్ 10 డిస్క్ ఇమేజ్ బ్రాకెట్ లో ISO ఫైల్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ విండోస్ 10 నవంబర్ 2019 అప్డేట్ అని కనిపిస్తుంది కదా। ఇది ఎవరికంటే ఎవరైతే ఓల్డ్ వర్జన్ ఆఫ్ విండోస్ ఏమన్నా సరే డైరెక్ట్గా అప్డేట్ చేయాలనుకున్నా సరే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు। జస్ట్ అప్డేట్ నౌ మీ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అయిపోద్ది। దాని తర్వాత దాన్ని ఓపెన్ చేసి నాకైతే అవసరం లేదు, ఎందుకంటే నేను అప్డేట్ చేయను। ఎవరైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాక మీకు డైరెక్ట్గా అసిస్టెంట్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు। అలా మీకు ఈ ఫస్ట్ ఆప్షన్ యూజ్ ఉంటుంది। అండ్ కమింగ్ టు సెకండ్, క్రియేట్ విండోస్ 10 ఇన్స్టాలేషన్ మీడియా। ఇక్కడ మీరు డౌన్లోడ్ టూల్ మీద క్లిక్ చేశారంటే మీకు టూల్ డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ చేసి చూపిస్తాను నేను। సో ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ అనేది మ్యాక్సిమం చాలామందికి యూజ్ ఉంటుంది, 5 ఆప్షన్ ఎవరు కొన్న మందికే యూజ్ ఉంటుంది। మన ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది, మన డెస్క్టాప్ మీద ఇంపోర్ట్ చేసుకున్నాం దీన్ని। ఇప్పుడు ఇది మీడియా క్రియేటర్ ఫైల్, ఈ ఫైల్తో మనకు చాలా యూజ్ ఉంటుంది। మెయిన్ ముందుగా ఈ ఫైల్ని మనం ఓపెన్ చేసుకొని మీకు ఇంటర్ఫేస్ అలా వస్తుంది, కాగానే మీకు మీ కార్డ్ చదవచ్చు ఇదంతా। యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు అప్డేట్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అప్డేట్ చేయొచ్చు। ఈ అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే మీకు డైరెక్ట్గా ఫైల్ అనేది ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ చేసుకొని అదే ఇన్స్టాల్ చేస్తుంది। బట్ మనం ఇక్కడ క్రియేట్ ఇన్స్టాలేషన్ మీడియా మీద క్లిక్ చేస్తాము, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం। లాంగ్వేజ్ అండ్ డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది, ఎందుకంటే నా దాంట్లో ముందే విండోస్ 10 ఇన్స్టాల్ అయింది కాబట్టి। సో నెక్స్ట్ మీకు క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ USB ఫ్లాష్ డ్రైవ్। ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ పెన్ డ్రైవ్ పెట్టి, అంటే మినిమం 8 GB ఆఫ్ పెన్ డ్రైవ్ కావాలి, పెన్ డ్రైవ్ మీకు సెలెక్ట్ ఇంజెక్ట్ చేసి కంప్యూటర్కి మీరు చూపిస్తాను మీకు। నెక్స్ట్ మీకు క్లిక్ చేసి సెలెక్ట్ చేసిన ఆప్షన్ క్లిక్ చేసాక మీకు అడుగుతుంది ఇక్కడ మీ ఫ్లాష్ డ్రైవ్ కనెక్ట్ చేయమని। అప్పుడు మీరు మీ ఫ్లాష్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే ఇక్కడ షో అవుతుంది, అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీకు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇన్స్టాల్ ఫ్లాష్ అనేది అయిపోతుంది। డైరెక్ట్ మీ పెన్ డ్రైవ్ ఎక్కించుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు। లేదు నాకు డైరెక్ట్గా ఫైల్ కావాలనుకుంటే మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు పెన్ డ్రైవ్ ద్వారా లేదంటే DVD డిస్క్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు। మనం ఇప్పుడు ISMI క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్గా మీకు అడుగుతుంది ఎక్కడ డౌన్లోడ్ చేయాలని డౌన్లోడ్ పాత్. సో మనం అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేయము గైస్. మీకు కానీ USB ఫ్లాష్ డ్రైవ్లోకి ఎలాగ విండోస్ని ఇంజెక్ట్ చేయాలో మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను తప్పకుండా కామెంట్కి రిప్లై అని ఇస్తాను గైస్. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ కానీ లేదంటే క్వశ్చన్స్, లేదంటే ఇంకేమైనా వీడియోకి రిక్వెస్ట్ లేదా సజెషన్స్ ఏమన్నా సరే, అండ్ మెయిన్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే కొత్తగా వచ్చారో, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో। I'm gonna go get some more.